హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హోమాద్య తెలుగు ఛానల్ ఈరోజు కైమా కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామండి వీటి కోసం నేను పావు కిలో ఖైమాని తీసుకున్నాను అలానే రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి టేస్ట్కి సపరేట్గా కారం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పొడిని తీసుకున్నాను అలానే కుప్పెడు జీడిపప్పుకుల్ని తీసుకున్నానండి టేస్ట్కి సపరేట్గా సాల్ట్ని తీసుకున్నాను ఈ విధంగా వెడల్పుగా ఉండే ఒక గిన్నెని తీసుకున్నానండి వీటిలో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయల్ని అలానే చిటికెడు పసుపుని కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత వీటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించుకున్న కీమా అంతా కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి ఈ విధంగా అంతా కూడా మిక్స్ చేసుకుని రెండు నిమిషాల పాటు మూత పెట్టుకున్నట్లయితే కీమాలో ఉన్న వాటర్ అంతా కూడా ఈ విధంగా బయటికి వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడేటట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలండి అలానే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి మసాలా పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఈ విధంగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకుంటున్నానండి అలానే ఇప్పుడు వీటిలో ఒక చిన్న గ్లాస్తో వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి కొద్దిగా వాటర్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మన కీమాలో కొద్దిగా వాటర్ వస్తుంది కదా సో ఏంటంటే ఒక చిన్న గ్లాస్తో వాటర్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి నిదానంగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకోవాలి చూడండి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో మాత్రమే సాల్ట్ని యాడ్ చేసినట్టయితే కీమా అన్నది మనకి మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకుందాం అండి చూడండి ఇప్పుడైతే కీమా కర్రీ అన్నది మనకి రెడీ అయిపోయింది కదా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బాయ్